ఫ్రెండ్స్, దిస్ ఇస్ హారిక. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే చికెన్ లాలీపాప్. ఈ వీడియోలో చూస్తున్న చికెన్ లాలీపాప్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం చికెన్ని బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని సాల్ట్ అండ్ నెక్స్ట్ ట్యూమరిక్ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒక 5 or 10 minutes బాయిల్ అవ్వనివ్వాలి. ఎక్కువ కూడా బాయిల్ చేయకూడదు, ఎందుకంటే మనం చికెన్ లాలీపాప్స్ చేసుకుంటున్నాం కదా. సో ఎక్కువ బాయిల్ అయితే మనకి చికెన్ పీసెస్ అని పేస్ట్ అయిపోతాయి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత చికెన్ ప్లేట్లో తీసుకుని కొద్దిగా సాల్ట్ ట్యూమరిక్ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చిల్లీ పౌడర్ అండ్ మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగినంత సాల్ట్ చిల్లీ పౌడర్ అన్నీ తగినంత తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక నైఫ్ తీసుకుని ఫ్రంట్ బ్యాక్ గాట్ల కింద చికెన్ పైన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, అలా పెట్టుకోవాలి. అన్నిటికీ పెట్టుకున్న తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను చేసి చూపిస్తున్నా. నార్మల్గా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను టోస్ట్ పౌడర్ని తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు బ్రెడ్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు. ఒక 3 or 4 eggs బాగా బీట్ చేసుకుని దాంట్లో డిప్ చేసిన తర్వాత ఈ యొక్క టోస్ట్ పౌడర్ పైన రోల్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా రోల్ చేసిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో స్పైసీగా చికెన్ లాలీపాప్స్ రెడీ, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.